ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ నాస్ట్రో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మిన వారు భావిస్తుంటే రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ముందుగానే భవిష్య దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలలో కొన్ని సూటిగా మరికొన్నింటిని మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది కొన్ని ఇప్పటికే జరిగాయి ఇంకా కొన్ని ఇక ముందు జరగవలసి ఉన్నాయి భవిష్యత్తులో జరగవలసి ఉన్న వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడుకను అందుకుంటుంది అనేది బీహార్లో ఒక గ్రామంలో గేదె కడుపులో పాము లాంటి ఒక జీవి బయటకు వచ్చింది ఇప్పుడు ఆ వింత జీవిని చూడ్డానికి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు తరలివస్తున్నారు అయితే గేదె కడుపులో పుట్టిన ఆ పాము పుట్టిస్తోన్న వెంటనే మరణించింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇలాంటి వింత జీవులు పుడుతూనే ఉన్నాయి కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగిసి పడుతుందా లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేం ఈ రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో జరగబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో దర్శించారు ప్రళయమే అవసరం లేదు ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చి అపార జలరాశి చాలు అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఇక ముక్కుపుడుక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్టు వారు ఊహిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిణామాలు దుర్ఘటనలు ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటి వివరించిన మహాజ్ఞాని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మించారు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపవాదాలు ఉన్నాయి ఏదేమైనా క్రీస్తు శకం పదహారు వందల నుంచి పదహారు వందల పది మధ్యలో ఆయన జన్మించి ఉండొచ్చని కొందరి అంచనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్యత్తులో జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని